ఫ్రెండ్స్ నేను మీ వీనా వెల్కమ్ టు వీనా చైతన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఇవాల అయితే నేను మీకు నా మార్నింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇవాల మేము ఫిష్ మార్కెట్ కు వెళ్తున్నాం మార్నింగ్ టైం లో ఎప్పుడు ఫిష్ మార్కెట్ కు వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇవాల మార్నింగ్ వెళ్తున్నాము నేను చాలా డేస్ నుంచి ఒక ఫిష్ కోసం చూస్తున్నాను అన్నమాట తెచ్చుకుందామని బట్ మేము వెళ్ళిన టైం కి అవైపోతున్నాయి సో అందుకని ఇవాల మార్నింగ్ టైం ఫ్రీగా ఉంటే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట సో ఫిష్ మార్కెట్ చూపిస్తాను అలానే ఇవాల ఫుల్ డే వ్లాగ్ ఏం చేస్తాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే ఇండియాలో వైరస్ ఎక్కువ ఉంది కదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరూ అవసరమైతేనే బయటికి వెళ్ళండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప అండ్ అలానే ఇంతకు ముందులా సింగిల్ మాస్క్ కాదు డబుల్ మాస్క్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వైరస్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ అలానే చాలా మంది వైరస్ వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ భయపడుతున్నారు న్యూస్ ఛానల్స్ లో చూసి సిచ్యువేషన్స్ అవి చూసి సో మెయిన్ అయితే అవాయిడ్ చేయండి ఛానల్స్ ని ఏదైతే మనకి భయంగా అనిపిస్తాయో అవి చూడకుండా ఉండడమే బెటరు హ్యాపీగా మంచి కామెడీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే షోస్ ఉంటాయి కదా అవి చూడండి అండ్ ఏదైనా ముందు ధైర్యంగా ఉండాలి వైరస్ వచ్చినా తగ్గి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటివి చూస్తూ ఉండండి సో అదే హెల్తీగా ఉండండి సేఫ్ గా ఉండండి అలానే మాస్క్ పెట్టుకోండి ఫిష్ మార్కెట్ కి వచ్చాము ఇదేనన్నమాట పెండల్ హిల్ ఫిష్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే ఇంపోర్టెడ్ సీ ఫుడ్ ఫ్రమ్ ఇండియన్ అండ్ అలానే శ్రీలంకన్ దొరుకుతాయి ఫిషెస్ ఇక్కడ కాబట్టి నాకు కావాల్సిన ఫిష్ అయితే ఇక్కడ కన్ఫామ్ గా ఉంటుందని నాకు అర్థమైపోయింది నేనేంటంటే జనరల్ గా ఫిష్ మార్కెట్ కి ఎక్కువ వెళ్ళలేదు మేము హోమ్ బుష్ వెళ్తామని చెప్పాం కదా అలానే ఇంకేదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా సీ ఫుడ్ మార్కెట్కి చూస్తానమాట ఈ ఫిష్ ఉందా లేదా అని చెప్పి బట్ నాకు ఎక్కడా కనిపించలేదు సో ఫైనల్గా ఇవాళ కనిపించింది ఈ ఫిష్ చూస్తేనే అర్థమైపోయింది అందరికీ బట్ దీని నేమ్ వచ్చేసి పాంఫ్రిట్ ఫిష్ అనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది హోల్ ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హోల్ ఫిష్ ఫ్రైకి ఇది పర్ఫెక్ట్ అనమాట సో ఇంకా ఫిష్ మార్కెట్ అంటే చూసారుగా ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఇది చిన్న మార్కెటే హోమ్ బుష్తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది కానీ వెరైటీస్ ఉన్నాయన్నమాట మనకి ఇండియాలో దొరికేవి కొన్ని ఉన్నాయన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఫిష్ నేమ్స్ ర్యాబిట్ ఫిష్ అంట యాపిల్ ఫిష్ కుకుంబర్ ఫిష్ అని చెప్పి ఫ్రూట్ వెజిటేబుల్ నేమ్స్ ఫిష్కి పెడితే భలే అనిపిస్తుంది ఇది వచ్చేసి సాల్మాన్ ఫిష్ అంటే మనం అపోలో ఫిష్ అంటాం కదా అలా అపోలో ఫిష్ కూడా చాలా బాగుండేది బట్ నేను ఎప్పుడు కర్రీ ట్రై చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రై చేస్తాను అండ్ ఇక్కడ క్రాబ్స్ ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయన్నమాట మేమేంటంటే ఎలానే వచ్చాం కదా ఇంకా బారుమండి కూడా చూస్తున్నాము నేను ఇక్కడ బారుమండి కలర్ చాలా డిఫరెంట్ అనమాట మేము ఎప్పుడు తెచ్చుకునేది కొంచెం వైట్ అలా ఉంటుంది ఇది కొంచెం డార్క్గా ఉందన్నమాట సో అప్పుడు అర్థమైంది ఫిష్లో కూడా ఇలా కలర్స్ ఉంటాయి అన్నమాట ఒకే దాంట్లో అని చెప్పి సో ఇవాళ అనిపించింది అనమాట ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు నేను సో చూడండి ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ ఇంక ఇక్కడికి వచ్చాక నాకు గోల్డెన్ పాంఫ్రిట్ తీసుకోవాలా లేదా బ్లాక్ తీసుకోవాలా నాకు అర్థం కాలేదు గోల్డెన్ అంటే ఎలా ఉండేదో టేస్ట్ నాకు తెలుసు బట్ నేను ఆ బ్లాక్ది ఎప్పుడూ నేను ట్రై చేయలేదు మరి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని అడుగుతున్నాను బట్ నాకు తెలీదని చెప్తుంటాను ఇక్కడ ఏంటో తొందరగా చెప్పరు మనం ఏదన్నా అడిగినా సజెస్ట్ చేయరు కొంతమంది సరేలే కొత్త వాటిని ట్రై చేయడం ఎందుకు అని చెప్పేసి మేము రెగ్యులర్గా గోల్డెన్దే తీసుకున్నాము ఫస్ట్ నేను వెయిట్ చెక్ చేయమన్నాను వెయిట్ను బట్టి ఇంకోటి తీసుకోవచ్చు అని బట్ ఒకటే 1 కేజీ ఉందని చెప్పింది బట్ చూడ్డానికైతే నాకు అలా ఏం అనిపించలేదు సరే ఇంకా మనకు అర్థమవుతుంది కదా పట్టుకుంటే అని అనుకున్నాను అండ్ ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎవరైనా
వెజిటేరియన్స్ కనుక ఈ వీడియో చూస్తుంటే ఐఎమ్ సో సారీ, స్కిప్ చేసేసేయండి. ఇక్కడే నేనేంటంటే ఈ క్లిప్ పెట్టడానికి వీళ్ళకి కట్ చేసేది నాకు చాలా బాగా నచ్చింది, మీతో షేర్ చేద్దామని పెట్టాను. ఏంటంటే ఇక్కడ మేము రెగ్యులర్గా వెళ్ళే ఫిష్ మార్కెట్లో మనం ఫిష్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు లోపల తీసుకెళ్ళి కట్ చేస్తారు, మనం చెప్తే కట్ చేస్తారు. బట్ మనకి ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట, ఒక్కోసారి నీట్గా కట్ చేయరు, మళ్ళీ మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, వీళ్ళు చక్కగా మన ముందే కట్ చేస్తున్నారు. మనం కట్ చేసేటప్పుడు మాకు ఇలా కాదు ఇలా కావాలని చెప్తుంటే నీట్గా కట్ చేసిస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే కటింగ్ కూడా చూడండి, నార్మల్గా మనం నైఫ్తో కట్ చేసినప్పుడు సరిగా రాదు కదా, అలా కాకుండా ఇలా పైన దేని మీదన్నా కొట్టితే ఈజీగా కట్ అవుతుంది. సో అది కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో నాకు వీళ్ళ కటింగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. బారుముండి అయితే అసలు చాలా థిన్ పీసెస్ అన్నమాట, చాలా బాగా కట్ చేశారు. అన్నీ చెప్పాలి మనం, మాకు ఇలా థిన్గా కావాలి, థిక్గా కావాలి, లేదంటే ఇలా హోల్ ఫిష్ కావాలి, జస్ట్ స్లిట్స్ పెట్టండి, అలా అన్నీ చెప్తే చేస్తారు. మనం చెప్పకపోతే ఇంకా వాళ్ళకి నచ్చినట్టు కట్ చేస్తారనమాట. ఇంకా ఫిష్ తీసుకొని మేము ఇంటికి కూడా వచ్చేసాము. చాలా బాగా క్లీన్ చేశారు కూడా, కానీ మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా, స్మెల్ అది వస్తుంది కదా. సో అందుకే నేను ఫస్ట్ రాగానే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ ఫిష్ అయితే చాలా వెయిట్ ఉంది, చూడ్డానికేమో చిన్నదిలా అనిపించింది అక్కడ, బట్ కానీ పట్టుకుంటే చాలా వెయిట్ వచ్చింది. అందులో నాకు తర్వాత డౌట్ వచ్చింది అనమాట, ఇంతది ఫ్రై చేయగలనా లేదా అని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. జనరల్గా చికెన్కి కానీ మటన్ ఏదైనా ఇలా ఈ రాక్ సాల్ట్ యూజ్ చేసి వాష్ చేస్తే నీట్గా ఉంటుంది, స్మెల్ అది రాదనమాట. ఓన్లీ క్లీనింగ్ పర్పస్కే ఇది వాడతాను నేను. సో ఇంకా ఇక్కడ నీట్గా వాష్ చేసేస్తున్నాను. అలా సాల్ట్ రాసి ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ ఇలా పసుపు వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. స్మెల్ వస్తే తినబుద్ధి కాదు కదా, మంచిగా అనిపించదు. సో అందుకని ఫిష్ ఎప్పుడైనా నీట్గా క్లీన్ చేసుకోవాలి, అందరికీ తెలిసిందే. బట్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు, కొత్తగా ట్రై చేద్దామనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎంత బాగా క్లీన్ చేస్తే అంత స్మెల్ రాకుండా ఉండిద్ది అనమాట. ఫిష్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికోసం కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అండ్ అలానే ఫిష్ మసాలా, కొంచెం ధనియాల పొడి, అండ్ అలానే శనగపిండి, కొంచెం కొత్తిమీర, అండ్ అలానే కరివేపాకు తీసుకున్నాను. మనం నార్మల్గా కొంచెం అల్లం చిన్నపాయలు పేస్ట్ వేసి అన్ని మసాలాలు వేసి కలిపి మ్యారినేట్ చేసిన దానికి ఇలా గ్రైండ్ చేసి మ్యారినేట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే నేను ఎండుమిర్చి ఒక 1/2 అవర్ వేడి నీళ్ళల్లో నానపెట్టానమాట. ఇలా నానపెడితే మనకి మంచి స్మూత్ పేస్ట్ వస్తుంది అనమాట, సో అందుకోసం నానపెట్టి వేస్తున్నాను. ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను, ఇంక ఇందులో ఫిష్ మసాలా యాడ్ చేశాను. ఇందులో కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేయాలి, టర్మరిక్ యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది అనమాట మనకి. అందుకని నేను తీసుకున్న ఎండుమిర్చి అంత స్పైసీగా లేవు, అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయిపోయినట్టుంది. ఇవన్నీ వేసి ఇందులో మనం ఇందాక ఎండుమిర్చి నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, సో కొంచెం వేసుకొని మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూశాను, నాకు సాల్ట్ కొంచెం తగ్గింది, సో అందుకని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం శనగపిండి తీసుకున్నాం కదా, సో ఈ శనగపిండి కూడా అందులో వేస్తున్నాను. సో అప్పుడు మనకి కోటింగ్కి బాగుంటుంది అన్నమాట, సో అందుకని చూసుకొని వేసుకుంటున్నాను నేను. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది, అండ్ మంచి స్మెల్ కూడా వస్తూ ఉండిద్ది అనమాట. సో ఇంక దీనికి మనం ఫిష్కి అప్లై చేసుకోవడమే. ఇక్కడ ఫిష్కి చూసారా మంచిగా స్లిట్స్ పెట్టిచ్చారు, వాళ్ళు అడుగుతారనమాట సో ఎలా కావాలి మీకు అని. మేమైతే ఫిష్ ఫ్రైకి హోల్ ఫిష్ కావాలి, జస్ట్ క్లీన్ చేసేసి హెడ్ తీసేసి స్లిట్స్ పెట్టండి అని. సో వాళ్ళు అన్నీ అడుగుతారు మనల్ని, టైల్ కూడా ఉంచాలా లేదా అని. సో మనం చెప్పినట్టు చేసేస్తారు. స్లిట్స్ కూడా చాలా బాగా పెట్టారు లోపలికల్లా కూడా. ఫిష్ చూస్తే చిన్నగా ఉంది కానీ బట్ చాలా మందంగా ఉందన్నమాట. సో లోపలికల్లా
మంచిగా మసాలా వెళ్ళేటట్టు కొంచెం సేపు అలా మసాజ్ చేశాను. ఇంకా తర్వాత ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫిష్ ఏంటంటే పొడుగు పెద్దగా లేదు కానీ చెప్పాను కదా కొంచెం మందంగా ఉందని చెప్పేసి అలా కొంచెం ఇక్కడ ఆయిల్ చెక్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఫిష్ ఇందులో వేసేస్తున్నాను. అయితే ఫ్రై అయిపోయింది. 10 మినిట్సే పట్టింది నాకు, చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఫైనల్లో మనం కరివేపాకు వేసాం కదా, కరివేపాకు మంచిగా ఆయిల్ పట్టి అసలు మంచి స్మెల్ వస్తుంది ఫ్రై చేసేటప్పుడే, బట్ టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి. సో ఇప్పుడు దీన్ని కొంచెం మనం డెకరేట్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీర అండ్ అలానే ఆనియన్స్, లెమన్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రై అయిపోయేలోపు. సో ఇప్పుడు అవన్నీ పెట్టుకొని కొంచెం ఫైనల్ టచ్ ఇద్దాం. సో చూస్తేనే మంచిగా నోరూరాలి కదా, సో అందుకని. సో మీ అందరికీ నేను చేసిన ఫిష్ ఫ్రై ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఇవాళ లంచ్లోకి నేను సాంబార్ ప్రిపేర్ చేశాను. సాంబార్ విత్ ఫిష్ ఫ్రై అయితే ఇంకా కాంబినేషన్ చెప్పక్కర్లేదు, చాలా చాలా అంటే చాలా బాగుండేది. సో చూసారు కదా ఎంత హాట్గా ఉంది, బయటేమో వర్షం పడుతుంది, వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుండేది కదా. సో ఇక్కడ నేను ఇది ఎందుకు తీసానంటే ఎవరైనా ఫస్ట్ టైం చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ఎవరికన్నా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఇలా ఓపెన్ చేసుకొని చూపిస్తున్నాను. ఎక్కడ ముళ్ళు లేవు, మధ్యలోనే పెద్ద ముళ్ళు ఒకటి ఉంది, అది తప్పితే ఇంకెక్కడ అసలు లేవు. ఇందులో ఏంటంటే మనం కరివేపాకు వేసాం కదా, దానివల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది, అసలు డెలీషియస్గా ఉందని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఇంట్లో తిన్నాను తప్పితే బయట ఎక్కడ కూడా హోల్ ఫిష్ ట్రై చేయలేదు. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కింద నాకు కామెంట్ చేయండి. సూపర్ ఉంది, నచ్చిందా నీకు? నాకైతే ఇంకొంచెం స్పైసీ కావాలనిపించింది. సో సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పేసాయి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీణా చైతన్య తెలుగు వీలాగ్స్. అబ్బా అబ్బా బాయ్.